హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫోర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగు వారి కోసం ఒక బంపర్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుండి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ సిబిఎస్ఈ బోర్డు నుండి మనకి టీచింగ్ ఉద్యోగాలు అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుంటాయి, నాన్ టీచింగ్ ఉద్యోగాలు మనకి రేర్గా రిలీజ్ అవుతుంటాయి అన్నమాట. సో ఇందులో మనకి ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 200కు పైగానే ఉన్నాయండి. జస్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఈ జాబ్స్కి మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ఎటువంటి ఫీజు కూడా పే చేయవలసిన అవసరం లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అండి. ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం ఈ వీడియోని లాస్ట్ వరకు ఎండ్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి నవంబర్ 15, 2019 అఫీషియల్గా విడుదలవ్వడం జరిగింది. ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్లు అలాగే అకౌంటెంట్ అంటే జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక రిమైనింగ్ పోస్టులకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఇక ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. మనకి అచ్చంగా 204 పోస్టులు ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అలాగే జూనియర్ అకౌంటెంట్కి అయితే 19 వేకెన్సీస్ ఉన్నాయండి. సో చాలా మంచి అవకాశము. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ 15వ తేదీ 11వ నెల 2019 స్టార్ట్ అయ్యింది. దీనికి డిసెంబర్ 16, 2019 లోపు ఆన్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఒకే ఎగ్జామ్లో మీరు పాస్ అయ్యారంటే మీ జీవితాన్నే మార్చేస్తుందన్నమాట ఈ జాబ్స్. అటువంటి బోర్డు నుండి రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చండి. సో దాంతోపాటు మనకి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైప్ చేసే సామర్థ్యం ఉండాలి, లేకపోతే హిందీలో 30 పదాలు టైప్ చేసే సామర్థ్యం సరిపోతుందన్నమాట. మనకి ఎటువంటి అనుభవం అవసరం లేదు, అలాగే టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదండి. జస్ట్ టైపింగ్ స్పీడ్ ఉంటే చాలు. ఇక ఏజ్ గురించి చూసుకున్నట్లయితే 18 నుంచి 27 సంవత్సరాల అభ్యర్థులు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక జూనియర్ అకౌంటెంట్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఎందులో అంటే చూడండి, కామర్సు అకౌంట్స్కి సంబంధించి డిగ్రీ అడగడం జరిగింది. అలాగే మనకి డిసేరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారన్నమాట, అంటే ఎక్స్పీరియన్స్ డిసేరబుల్ ఇచ్చారు. ఉన్నా లేకున్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ చూసుకున్నట్లయితే 27 సంవత్సరాల లోపు అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ గురించి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 200 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ అనేది ఇస్తారన్నమాట మనకి. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్సు, అలాగే జనరల్ అవేర్నెస్ అబౌట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి 30 క్వశ్చన్స్ 60 మార్కులకి, రీజనింగ్ మ్యాథమెటికల్ అబిలిటీ 25 క్వశ్చన్స్ 50 మార్కులకి, జనరల్ హిందీ ఇంగ్లీషు 25 మార్కులకి వచ్చి 50 క్వశ్చన్స్, అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ 10 క్వశ్చన్స్ 20 మార్కులకి, అలాగే అవేర్నెస్ అబౌట్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 10 క్వశ్చన్స్ 20 మార్కులకి. టోటల్గా మనకి 200 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుందండి. 2 అవర్స్ టైం ఇస్తారనమాట. అలాగే ఎవరైతే ఈ టెస్ట్లో సక్సెస్ఫుల్గా పాస్ అవుతారో వారికి స్టేజ్ 2 స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో టైపింగ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుందండి, 50 క్వశ్చన్స్ ఇస్తారు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్కి సంబంధించి 25 క్వశ్చన్స్ 50 మార్కులకి, రీజనింగ్ మ్యాథమెటికల్ అబిలిటీ 15 క్వశ్చన్స్ 30 మార్కులకి, జనరల్ హిందీ ఇంగ్లీష్ సంబంధించి 10 క్వశ్చన్స్ 20 మార్కులకి. అలాగే మనకు టోటల్గా చూసుకున్నట్లయితే 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది సెక్షన్ ఏలో అన్నమాట. సెక్షన్ బి చూసుకున్నట్లయితే మనకి అకౌంటింగ్కి సంబంధించి ఇస్తారు, 50 క్వశ్చన్స్ 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఇది కూడా సేమ్ 200 మార్కులకి ఎగ్జామ్ ఉంటుందండి. సో చాలా మంచి అవకాశము. ఫ్రెండ్స్, ఎవరైనా అప్లై చేస్తామో అనుకునే వాళ్ళు సిలబస్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. ఒకసారి మీరు సిలబస్ని చదివి మీరు అప్లై చేయండి. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనం అప్లై చేయబోయే జూనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్ పోస్టులకు గ్రూప్ సి కిందకు వస్తాయి. కాబట్టి ఎవరైతే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు 800 రూపాయలు ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఇక రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు అనేది పే చేయవలసిన అవసరం లేదండి, ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఆన్లైన్ అప్లైకి సంబంధించిన లింక్స్ పెడతాను, మీరు అక్కడి నుంచి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.